పేపర్ ఏది పేపర్ రోజు స్నానం చేస్తాం కదా, వాటర్ అంతా బయటకు వస్తుంది. ప్రాబ్లమ్స్ చెప్తా రూమ్స్ కండిషన్ చూసి మీరు బాగుంది అని అంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి? స్టాఫ్ మీరు స్లమ్స్లలో నుండి వచ్చారని అన్నది ఎవరు పిలిపిస్తా? ఇప్పుడు పిల్లల్ని స్లమ్స్లో నుండి వచ్చారు, ఇంతకన్నా మంచి ఫుడ్ కావాలా, ఇంతకన్నా మంచి ఫెసిలిటీస్ కావాలా అని ఆ భాష ఆమె ఆ భాష అంటే ప్లీజ్ నేను నా నోటితో ఆ మాటలు అనలేను. మీరు విన్నారు కదా అనేటప్పుడు ఏమన్నారు? ఒక్కసారి చెప్పారమ్మా, దగ్గరికి వెళ్ళి చెప్పండి. మానం సిగ్గు లేదా? ఒక్కరిద్దరు కాదమ్మా, ఇండివిజువల్గా ఎవరి రూమ్స్లలో వాళ్ళతో మాట్లాడితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వాళ్ళైతే అప్పటికప్పుడైతే అనుకోలేదు కదా, అరే మనం అందరం ఇది చెప్పుదాము అని అయితే ఎవరు అనుకోలే కదా. మరి అందరు అదే మాట ఎందుకు చెప్తారు నిజంగా తప్పైతే? మేల్ స్టాఫ్ కూర్చున్నారు, ఒకవైపు క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఒకవైపు హాస్టల్ ఉంది. ఎలా అలౌ చేస్తారు మేల్ స్టాఫ్ని అట్లా ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్? అంటే దీంట్లోనే దాపెడదామా? మార్నింగ్ 3:30 దాకా కూర్చోబెట్టి రాయించడం ఏందమ్మా? మళ్ళీ రోజంతా పిల్లలు ఎలా చదవాలి? నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ రైట్. ఇప్పటికిప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తేనే వచ్చింది కదా. ఇప్పుడు మా స్టాఫ్ మేమైతే మాట్లాడుకోలేదు కదా అమ్మ. ఏమేమి చెప్పారు కొంచెం చెప్పండి. నాతో పాటు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్లు తిప్పుతా, మీకు అన్ని రూమ్స్ తిప్పుతా. అది మనుషులు ఉండగలిగిన ప్లేస్ అయినా రూమ్స్ అయినా మీరు ఒక్కసారి చెప్పాలంతే. ఒకసారి రమ్మనండి, తొందర రమ్మనండి అందరిని. అదేంటి? లాక్టోకాలమైన్ క్రీమ్, ఇంకొకటి ఏమన్నది, జిందా తిలిస్మాత్ గ్లాస్లో వేయడం, తాగండి అని ఇవ్వడం కాఫ్ వస్తే. బ్లడ్ వామిటింగ్ అయిందా ఈ మధ్య ఒక అమ్మాయికి? అయిందా అవ్వలేదా? అయిందా అవ్వలేదా? చెప్తున్నారు చేసుకోరంటే బాగుంటుంది చేసుకో. బట్ అయ్యిందా అవ్వలేదా? లేదా? ఇప్పుడు అమ్మాయిని పిలిపిస్తా, మీ ఎదురుగానే పిలిపిస్తా. వీళ్ళకు తెలిసి తెలియక కాదది, వీళ్ళకి తెలిసి బ్లడ్ వామిటింగ్ అయ్యింది, కాఫ్ వచ్చి వచ్చి అంటే కూడా అదే మళ్ళీ జిందా తిలిస్మాత్ లేదంటే డోలో 650 ఇచ్చి ఏం కాదు, చదువు తప్పించుకోవడానికి చేస్తున్నారు మీరు ఇవన్నీ నాటకాలు. రెండు వడబెడతారంట, ఇంకొకటి తినబుద్ధి అవుతుందంటే కూడా ఇవ్వరంట. ఏదో ఏ రోజైనా కూర బాగుంది అనని ఇంత ముందు పెట్టేసి మళ్ళీ పెట్టమంటే చాలు అని. క్యాంటీన్లో కూడా 10 రూపాయల వస్తువు 20 రూపాయలంట, ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తే పడేస్తారంట చేతికి ఇవ్వకుండా. ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఇదే ప్రాబ్లమ్స్, వాష్రూమ్ వాటర్ అంతా వీళ్ళ పైన పడుతుంది. అదే వాటర్లో ఉంటుంటే ఇబ్బంది పెడుతున్నామని చెప్తే ఏమవుతుందిలే అని అంటున్నారంట. ఇదో ఈ రూమ్ కూడా క్లీన్ చేయలేదు మిగతా, అంటే మేము పైదాకా వస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు. మనుషులు ఉండే స్థలమేనా వాటర్? మార్నింగ్ మార్నింగ్ అసలు వాటరే రావు అటు సైడ్ వెళ్ళి మా ఊర్లోకి విండో డోర్స్ కూడా వస్తారు అసలు అసలు ఈ కాలంలో ఎవడన్నా అలాంటి డోర్స్ లేబర్ హౌసెస్ లో కూడా ఇంత దాకా అసలు వాటరే రావు. మక్స్ లేవు, ఏం లేవు, మక్స్ కూడా లేవు, అసలు లేవు. మగ్గు లేకుండా ఎలా పడతారంట? సార్ ఇలా ఉండొచ్చునా? సార్ ఇలా ఉండొచ్చునా? మీరు మీరు రీజన్స్ చెప్పొద్దు. నా మగ్స్ ని ఇక్కడ వాడతారు, అక్కడ వాడతారు మంచినీళ్ళకి. ఆ డోర్స్ చూడండి ఒకసారి, మీరు డోర్స్ చూడండి. మనుషులు అనే వాళ్ళు ఎవరైనా
ఇంకా లోపల కనుక చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకో. ఏమైనా చెప్తే నాకు లేదా అమ్మా, ఏమైనా మా వాషింగ్ మెషిన్ అంటే నాకు వస్తుంది కదమ్మా, ఆమె ఎంతది కదమ్మా, మా అక్కడ పంపారు కదా, మేము అడుగుతానేమో అస్సలు పంపదు, ఇంకా ఏదో ఒకటి కవర్ చేసి డౌట్ అని చెప్తాం మ్యామ్. ఫిఫ్త్ ఫ్లోర్ లో ఒక మ్యామ్ ఉంటుంది, దానికి చెప్పి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ డౌట్ అని చెప్పి వచ్చిన వాష్రూమ్ వెళ్తాం అంటే ఆమె షాక్ అవుతుంది మ్యామ్, వాష్రూమ్ కూడా పంపట్లేదు మ్యామ్. అట్లా ఆపుకొని ఆపుకొని లిటరల్ గా చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఇప్పటికి ఇంకా అట్లనే ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫోర్త్ ఫ్లోర్ లో వాటర్ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఎమర్జెన్సీ ఉంది మా, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మ్యామ్ వచ్చి తీసుకొని వచ్చే వరకు ఆగలేము కదా మ్యామ్, వెళ్ళాలంటే ఎట్లా మ్యామ్. మొన్న నైట్ ఒక ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది మ్యామ్, రూమ్స్ ఇక్కడ క్లీన్ చేశారు మ్యామ్, సపోజ్ ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వస్తే మా పరిస్థితి ఏంది మ్యామ్, ఎట్లా కిందకి వెళ్ళగలుగుతామా, ఎవరు వాళ్ళు చూస్తూ వెళ్ళిపోతారు, మాకు పరిస్థితి ఏంది, సరే గేట్ దగ్గర వేసుకోండి, ఆ కింద ఫస్ట్ ఫ్లోర్ దగ్గర వేసుకోండి, ఇవన్నీ వేస్తారు మ్యామ్. ఎక్కడెక్కడ కారిడోర్ లో వాటర్ నార్మల్ ఫ్లోర్ క్లీన్ చేసే బకెట్స్ ఉంటాయి కదా, మొన్న మా బాబే సీరియస్ అయితే ఇట్లా ఏబీపీ వాళ్ళకి చెప్తాం అది అంటే ఫుడ్ ఎందుకు మంచి ఉండాలి, మంచి మంచి లేకపోతే మ్యామ్ ఇట్లా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ పాయిజన్స్ వామిటింగ్ టైమ్స్ మోషన్స్ అయితే ఘోరం అమ్మ, అసలు చెప్పలేను, అసలు నడవడానికి కూడా ఓపిక లేకుండా మ్యామ్, నాకు అంత మోషన్స్ అయిపోయింది. నాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు త్రీ టైమ్స్ ఫైవ్ వచ్చింది మీ ఫుడ్ వాటర్ వల్ల, ఇంతే చదివే కెపాసిటీ ఉంటుంది మ్యామ్, అది స్ట్రెస్ పెట్టడం తప్పు కదా మ్యామ్, ఎంత చదివినా కూడా కొంతమందికి ఎక్కదు, అట్లా ఏం చేస్తాం మ్యామ్, మీ మనీ ఎంత టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని అయితే. మ్యామ్ సాటర్డే రోజు సిడిఎఫ్ ఎగ్జామ్ రాస్తాం, తర్వాత మండే రోజు మేత్స్ రాస్తాం, తర్వాత వెనస్డే వరకు ఆ ఇంపోజిషన్ తక్కువ వస్తే ఒక్క నెలలో ఫెయిల్ అయితే ఒక ఇచ్చిన క్వశ్చన్స్ టెన్ టెన్ టెన్స్ రాయాలి, వెనస్డే వరకు రాసిస్తాం మ్యామ్, మళ్ళీ థర్స్డే ఫ్రైడే ఇంకొక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది, ఇట్లానే పోతుంటే ఇంకా మళ్ళీ ఐబ్రో తక్కువ వచ్చినాయని ఐసీ సెలెక్షన్ చేస్తాయని టార్చర్ పెడతాం ఏమన్నా అంటే, నేను చూసుకుంటాను కూడా సలహాలు నీకు చూసుకుంటాను నీకు చూసుకుంటాను అంటే, ఇంకా సెలవులో నేను అప్పటి నుంచి చెప్తామని లేదాం అనుకుంటే ఎంత నుంచి మా బీపీ మ్యాన్ చూస్తున్నారు ఎవరెవరు చెప్పండి మ్యామ్, మాకు కాఫ్ ఫీవర్ ఏమైనా ఉంటే 108 ఫీవర్ ఉంటే డోలో 750 ఇస్తుంది ఇక్కడ, అది మా పేరెంట్స్ కూడా చూసారు అంత పవర్ మాకు ఇస్తున్నారు. అసలు మాకు వెంటిలేషన్ ఉండదు మ్యామ్, ఇందులో ఒకరు పెంచుకున్నా ఒకరి కొంచెం మొన్న ఒక నాకు ఇంకొక ఇద్దరు అమ్మాయిలకి కాఫ్ చాలా సివియర్ వచ్చింది మ్యామ్, సిక్ రూమ్ కి వెళ్తే బ్లడ్ ఒక అమ్మాయి బ్లడ్ వామిటింగ్ అయింది, జస్ట్ ఏదో ఇచ్చేసి పంపించేసారు అంతే. మా పేరెంట్స్ ద్వారా వాళ్ళకి కాల్ చేసి చెప్తే తప్ప బయట హాస్పిటల్ కి అస్సలు తీసుకెళ్లరు, అది కూడా ఓన్లీ వన్ హాస్పిటల్ ఇక్కడ సరౌండింగ్స్ లో నారాయణ క్యాంపస్ అన్ని అక్కడికే తీసుకెళ్తారు, జస్ట్ ప్లేట్లెట్స్ తగ్గిపోతే ఇంకేమన్నా ఇట్లా టైఫాయిడ్ చాలా సివియర్ చాలా సివియర్ ఉంటే కానీ ఇంటికి పంపిస్తాం, మాకు ఓపిక లేదన్నా పూర్తి ఉంది, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు హై ఫీవర్ వచ్చినా సరే మనం వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, హెల్త్ బాగాలేదు మాస్క్ తప్పొచ్చిన అని చెప్పిన మళ్ళీ మేము పేరెంట్స్ చెప్తే వాళ్ళే కాల్ చేసి చెప్తాం మా పేరెంట్స్ కి మీ పిల్లల్ని నటిస్తున్నారు, నువ్వు ఇట్రా కవిత వాళ్ళు
మేల్ ఎవరన్నా ఆ వెనక కూడా ఆ డోర్ దగ్గర కూడా చూడండి. సార్ ఇలా ఉండొచ్చునా సార్ ఇలా ఉండొచ్చునా మీరు మీరు రీజన్స్ చెప్పొద్దునా మరి ఉండొచ్చునా ఎన్ని ఎన్ని హాలిడేస్ రాలేదు సమ్మర్ హాలిడేస్ వచ్చిపోలేదా సమ్మర్ హాలిడేస్లలో ఏం చేశారు సమ్మర్ హాలిడేస్లలో ఏం చేశారు సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా సార్ మరి సమ్మర్ హాలిడేస్లో చేపియాలి కదా చేపియాలంటే ఏమీ చేపియలేదు ప్రతి రూమ్ తిరిగాను నేను ఆ డోర్స్ తీసేసుకోండి మీరు బాత్రూమ్ డోర్స్ అన్నిటి తీయండి ఒకే ఒక్క ట్యూబ్లైట్ ఈ ఇందులో చాలాసార్లు పాము వచ్చిందంట ఇంత దారుణమా మనుషులు ఇది క్లోజ్ చేసేస్తే గాలి ఎటుపోవాలి ఇంకిక్కడ కూడా తీసుకోండి మొత్తం డోర్స్ విండోస్ ఈ వాష్ బేసిన్స్ పొద్దున ఒకటే పని చేస్తుంది బ్రష్ చేసుకోవడానికి అన్ని పని చేయవు అది ఒకటే పని చేస్తుంది అది కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది ఇగో ఈ మగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ వాడినవే మళ్ళీ మంచినీళ్ళ దగ్గర వాడతారు చెప్పారు సార్ అన్నీ చెప్పారు పిల్లలు అన్నీ చెప్పారు ఈ మగ్స్ని ఇక్కడ వాడతారు అక్కడ వాడతారు మంచినీళ్ళకి ఆ డోర్స్ చూడండి ఒకసారి మీరు డోర్స్ చూడండి మనుషులు అనేవాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు మీరు లోపలికి వెళ్ళి చూడండి ఒక్కసారి అసలు చాలా భయంకరంగా అంటే భయంకరంగా ఉన్నాయి మీరే కర్చీఫ్ లేని లోపల నిలబడలేకపోతున్నారు ఆల్రెడీ పాములు వస్తున్నాయని తెలిసి మీరు ఇంత స్టఫ్ పెట్టేస్తే దాని కింద ఎక్కడన్నా పాము దాగుండి వాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లా సార్ అదే ప్రతిదీ రేపు మార్నింగ్ చేస్తాము ఈ హాలిడేస్లో ఇదేనా సార్ సమాధానం ఎంతకాలం అయింది ఉండబట్టి ఇవాళ ఇందులో పాము వచ్చిన తర్వాత మీరు ఏం మెజర్స్ తీసుకున్నారు ఎందుకు సార్ అది క్లోజ్డ్ వేరేవి మనకు దొరుకుతాయి అవి పెడితే అట్లీస్ట్ గాలి ఆడుతుంది అని మనకు కనిపించాం బయటకు అవన్నీ పెట్టవచ్చు కదా ఇప్పుడు మేము చెప్తే అలాగే కాదు అప్పుడు ప్రిమిసెస్ మార్చండి అంతేగాని అటువైపు హౌసెస్ ఉన్నాయని చెప్పి ఇటువైపు బాయ్స్ ఉన్నారని చెప్పి ఇదే రీజన్స్ చెప్తే ఎట్లా కదా అన్ని కాక్రోచెస్ తిరుగుతూ ఉండే కాక్రోచెస్ మా కళ్ళ ముందే తిరుగుతున్నాయి బెడ్స్ మీద రూమ్స్ ఇవే కదా జాయిన్ అయినప్పుడు ఒక్కొక్క రూమ్ కి ఎంతమంది అని చెప్పారమ్మా 8-10 అవును మీరు కొన్ని రూమ్స్ బాలేని రూమ్స్ లలో వద్దమ్మా ఈ రూమ్స్ లలో ఉండొద్దు అంటే లేదు మాకు అదే రూమ్ కావాలని మీరే ఉంటున్నారంట ఇగో మీ మ్యామ్ చెప్పారు అమ్మా మీ ముందు మాట్లాడాలంటే భయపడుతున్నారు మీ ముందు తలకాయ ఊపారా లేదా అక్కడే వెళ్దాం పదండి మరి అక్కడే అడుగుదురులండి డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతున్నాయి 4th and 5th ఫ్లోర్లో కనీసం మీరు దాని గురించి పట్టించుకోలేదు ఆ లీకేజ్లో ఎంతకాలం ఉండాలి పిల్లలు ఆ లీకేజ్లో ఎంతకాలం ఉండాలి